పచ్చదనంతో పాటు ఫలసాయంతో సంపద పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 9వ విడత అర్ధహారం సంపద వనాల పేరిట నీటిపారుదల భూముల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలోని 3 ఎకరాల నీటిపారుదల భూముల్లో మొక్కలు నాటి సంపద వనాల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, నీటిపారుదల ఎస్ఈ ఎస్ఐ ఈఈ శ్రీనివాసరావు, డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఫలసాయంతో పాటు కలుపును ఇచ్చే మొక్కలను నాటి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని తలంపుతో జిల్లాలో సంపద వనాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి వివాదాలు లేని 3 ఎకరాల నుండి 30 ఎకరాల పైగా ఎఫ్టీఎల్ ఉన్న నీటిపారుదల ఉన్న చెరువులు కాలువల ప్రాంతాలను 100 ఎకరాలకు పైగా గుర్తించామని, వర్షాలు ప్రారంభమయ్యాక ఇట్టి సంపద వనాలను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏపీఓ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి లోకల్ ప్రజల సహకారంతో, ప్రజా ప్రతినిధుల సహకారంతో, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, మన ఎంజీఎన్ఆర్జీ స్టాఫ్ సహకారంతో మనం అవి కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఐ రిక్వెస్ట్ డిఎఫ్ఓ గారు కూడా ఇప్పటివరకు కూడా మీరు స్పీషీస్ వారీగా, బికాస్ ఇది సంపద కాబట్టి టింబర్ యీల్డింగ్ స్పీషీస్ ఉన్నాయి, మనకి వెదురు ఉన్నాయి, ఏ రకాలకి స్పెషీస్ పెట్టాల్సి ఉంది అది కొద్దిగా జాగ్రత్తగా మనం చూస్తాం. వెరైటీసే పెట్టాలి, లేదంటే మనం తీసుకొని పెట్టేస్తాం కానీ హడావడిలో అట్లాగే చేయడానికి లేదు, ప్రాపర్ గా సిస్టమాటిక్ వేలో చేయడానికి. మన డిఎఫ్ఓ స్టాఫ్ తరఫు నుంచి ఎఫ్ఆర్ఓస్, ఎఫ్డిఓస్ కూడా ఉంటారు, వాళ్ళకి టెక్నికల్ గైడెన్స్ లో మన ఎంజీఎన్ఆర్జీఎస్ లేబర్ కి పెట్టి మనం అవి కూడా కంప్లీట్ చేసేస్తాం ఇన్ నెక్స్ట్ 1-2 మంత్స్ లో. ఇప్పుడే మనం మొత్తం ప్లాంటేషన్ చేయడం లేదు, బికాస్ మనకి వర్షం కూడా లేదు, కొద్దిగా డిఫికల్టీ ఉంది, కానీ 2 వీక్స్ తర్వాత మనం ఫుల్ ఫ్లెజెడ్ గా అన్ని ప్లేసెస్ లో స్టార్ట్ చేస్తాం. సో మై రిక్వెస్ట్ టు ఎస్సీ గారు ఆల్సో, మిగతా సంపద వనాలు కూడా మనం ఐడెంటిఫై చేసాం, వాటికి కూడా ఎస్టిమేట్ తయారు చేపించి అక్కడి మనం ఎన్ని రకాలకి ముక్కలు పెట్టొచ్చు, ఎంత ఏరియా ఉంది, ఎంత పెరిమీటర్ ఉంది, అది డీటెయిల్స్ టీఆర్ వాళ్ళకి ఇస్తే మనం అవి కూడా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. కిషన్ గారికి, ఎస్సీ ఇరిగేషన్ ఎస్ఐ గారికి, ఈ ఇరిగేషన్ మన శ్రీనివాస్ గారికి, పిఆర్ డిపార్ట్మెంట్ అందరికి, ఎందుకంటే ఈ ఫెన్సింగ్ సంబంధించినా కూడా, తర్వాత బోర్డ్ సంబంధించినా కూడా మీరే ఎస్టిమేట్ చేశారు. ముఖ్యంగా మన ఈజీఎస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో, ఎంపీఓ గారు ఆధ్వర్యంలో, స్థానిక సర్పంచ్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ మన ఈజీఎస్ లేబర్స్ కూలీ అందరికీ శుభవందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నర్సరీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో ఒక ట్యాంకర్ ఉంది, ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో ఒక పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా రాష్ట్రంలో లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది అంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మిగతా దేశంలో గాని, మిగతా రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఇదే ఇప్పుడు అనుసరిస్తుంది. సో మనం అందరూ దాంట్లో భాగస్వామి ఉన్నారు. సో చాలా గౌరవకరం విషయం ఉన్నాయి. మనం ఇదే స్పిరిట్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఈ రోజు మనం ఒక మంచిగా ఇక్కడ గ్రామ పంచాయత్ లో సంపద వనాలు స్టార్ట్ చేశాము. సంపద మనం పదంలోనే చాలా ఒక గొప్ప విషయం, ఎందుకంటే మనం ఏవైతే ఇక్కడ మొక్కలు పెడతామో ఆ మొక్కలతో ఇక్కడ గ్రామ పంచాయత్ కి ఆదాయం వస్తాయి. ఇక్కడ గ్రామ పంచాయత్ లో ఉన్న మనం ఎవరైతే కూలీ పనిచేస్తారో, ఈజీఎస్ కూలీ పనిచేస్తారో, వాళ్ళకి ఆదాయం వస్తాయి. ఇక్కడ పెట్టిన చెట్లు, ఇరిగేషన్ ల్యాండ్స్ లో ఇంకా బ్లాక్ ప్లాంటేషన్ గానీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో కూడా డిఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, ఇరిగేషన్ ఎస్ఈ గారు కూడా వారు అంతా చక్కగా ప్లాన్ చేసి చెట్లు మేమేం పెట్టాలి, మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ గా చెట్లు పెట్టాలి, అవి చెట్లు మాత్రమే పెడితే ఈ యొక్క సంపద వనాలు తయారైతాయి, మన పిఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫెన్సింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా 100% సర్వైవర్ అవుతాయి. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో ట్యాంకర్ ఉన్నాయి కాబట్టి ట్యాంకర్ ద్వారా నీటి పోయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు 3 సంవత్సరం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, కాబట్టి 100% అన్ని ప్రయోజనాలు ప్రభుత్వం తరఫు నుంచి చేయడం జరిగింది. అంతా ప్రభుత్వం తరఫు నుంచి ఈసారి ప్రయోజనం చేయడం జరిగింది అంటే మనం క్లియర్ గా ఈ సంపద వనాలకి జిల్లాకి మొదటి స్థానంలో తీసుకొని రావాలి, ఎందుకంటే దీంట్లో కూడా పోటా పోటీ అవుతాయి.